ఇవాళ అంబిషన్స్ కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళు థర్డ్ అవార్డ్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీచర్స్, హై అచీవింగ్ స్టూడెంట్స్ అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్స్టిట్యూషన్స్కి వారు సన్మానం చేస్తున్నారు. వాళ్ళ అచీవ్మెంట్ని గుర్తించుకుంటూ చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఇట్లా రికగ్నిషన్ ఇవ్వటం వల్ల వాళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అంబిషన్స్ యొక్క అంబిషన్ చాలా క్లియర్గా, చాలా చక్కగా, దేశవ్యాప్తంగా ఎక్సలెన్స్ని ప్రమోట్ చేసే విధంగా ఉంది. నేను ఇవాళ అవార్డ్ ఫంక్షన్కి గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ ఇవాళ స్టూడెంట్స్ని చూస్తున్నాము. కామర్స్ టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గాను, కొత్తగా ఉన్నది. దాంట్లో స్టూడెంట్స్కి, బిగ్ అచీవర్స్కి ల్యాప్టాప్ లాంటివి, 100,000 రూపాయలు అనే ప్రైజ్ మనీ లాంటివి చాలా ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ అంబిషన్స్ టీమ్ మొత్తానికి నా తరఫున బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ అంబిషన్స్ యొక్క థర్డ్ ఇయర్ ఆఫ్ అవార్డ్ సెరమనీది. 13 ఇయర్స్ ఆఫ్ మా స్టూడెంట్స్ యొక్క సర్వీస్లో స్పెండ్ చేసిన టైంలో ఈ స్టూడెంట్ సర్వీసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ టీచర్స్. కాబట్టి టీచర్స్కి జెన్యున్గా ఒక అవార్డ్స్ ప్రొవైడ్ చేయాలని, ఎవరైతే కోర్, ఎవరైతే స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఎంప్లాయబిలిటీకి కానీ, వాళ్ళ ప్లేస్మెంట్ కానీ, వాళ్ళ పెరుగుదలకి తోడ్పడుతున్నారో వాళ్ళకి జెన్యున్ అవార్డ్స్, ఇంత చెప్పినట్టు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కమర్షియల్ అయిపోతుంది అని ఫ్రీగా చేయడం అనేది లేదు. సో మేము జెన్యున్గా వాళ్ళ సెల్ఫ్ నామినేషన్లో ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో చాలా వచ్చిన దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మన స్టేట్ వేరే ఏపీ తెలంగాణ నుంచి డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చిన టీచర్స్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి చేసిన అవార్డ్స్. అట్లానే దాంతో తోడబలంగా ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్ లాగా, ఎప్పుడు మనకి మ్యాథ్, సైన్స్గా టాలెంట్ టెస్ట్లు ఉంటాయి కానీ కామర్స్ ఉండవు కాబట్టి కామర్స్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు వేరియస్ కోర్సెస్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కండక్ట్ చేసిన టాలెంట్ టెస్ట్, దాంట్లో రిజల్ట్స్ ప్రకారంగా ఇవాళ అవార్డులు జరిగిపోయింది. థ్యాంక్ యూ అండి.